అరే రోజుకో వీడియో పెడుతున్నావు అని మీకు మస్తు కూర్చొని అనిపిస్తుంది కదా, ఇవాళ కూడా మళ్ళీ ఒకటి డిస్కషన్ చూస్తారు కదా. పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల ఇవిడితో వీడియోలు కూడా తీసినాం తెలుసు కదా మీకు, మస్తు ఉన్నాయి కదా పెళ్లి వీడియోలు. మళ్ళా కావాలంటే మళ్ళా దిద్దాం విష్ణు విలేజ్ కామెంట్లో. కానీ ఈరోజు మనము జూంచడానికి వచ్చినాం. ఎట్లుంది పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల? ఇగో రాదమ్మ పెళ్లి కొడుకు పట్టుకుంటది, వచ్చినప్పుడు పెళ్లి పిల్ల పట్టుకుంటాడు. వీళ్ళు ఇవిడితో ఎట్లాంటి రాదమ్మ మీరు? ఇగో మస్తు ఆడారు మళ్ళా. ఇగో ఊగత్తారు బాబాయ్, ఒకసారి ఇయ బొమ్మలు ఆడుకుందాం బాబాయ్, ఒకసారి ఇయ అంటే నాకు కోపచ్చి ఊక బొమ్మలు ఆడుకుంటారు పెళ్లి బొమ్మలతో అంటే మాకు మస్తు అనిపిస్తుంది బాబాయ్ అన్నారు. నేను కాదు ఎట్లా అనిపించింది? ఇగో ఇవిడితో ఎట్లా ఆడారు బిడ్డ మీరు? కమేషన్ ఎట్లా ఆడిరా? చూసిరా పిల్లలు, మరి మీరు కూడా గిట్ట ఆడతారా? పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల బొమ్మలు తీసుకొస్తాడు కూర్చుంటారంట, పెళ్లి చేస్తారంట, పెళ్లికి అంత అయిపోయిందట, కార్లా సాగన అంటారంట, నమ్మినంత విడువాడ బిడ్డు అని ఎత్తుడంట. ఇక రాదామ నవ్వకుండా పోతాడంట, మరి బర్రత ఉంటుందట, పొల్లు పొల్లి చేస్తారట. పిల్లలు మరి మీ చిన్నగా ఉన్నప్పుడు కూడా గిట్టిన ఆడుకున్నాం, కానీ గీ బొమ్మలు కాదు, చిన్నగా ఇంటికాడ ఏమైనా దొరికితే లేకపోతే చిన్న చిన్న బొమ్మలు మా డాడీ మా మమ్మీ కొనిస్తే ఆడుకున్నాం, కానీ ఇలాంటి పెద్ద బొమ్మలు కొనుక్కోలే. మా వాళ్ళు అయితే మస్తు చేస్తారు, మస్తు మస్తు బొమ్మలు ఉన్నాయి మా వాళ్ళ దగ్గర, మా దగ్గర అయితే లేవు. పిల్లలు మీ అసలు రాధమ్మ వాళ్ళు ఉండి మీరు ఎట్లా ఆడుకుంటారంటే కామలేటరీ, అట్లనే నాకంటే పెద్దోళ్ళు నా ఏదోళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్నారు అది నాకు తెలుసు. అందరు లైఫ్లో ఆడుకుంటారు కాబట్టి మీ లైఫ్లో కూడా మీరు ఆడుకుంటే ఒక్కసారి కామలేటరీ. అలాగే ఎలాంటి బొమ్మలు? మరి కొందరు చెక్క బొమ్మలతో ఆడుకోరు, కొందరు ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకోరు, కొందరు మట్టితో చేసుకొని ఆడుకుంటారు, కొందరు వాళ్ళే బండకి ఇట్లా ఇట్లా ఏదైనా గీసుకొని పెళ్లి పిల్ల పెళ్లి బొమ్మ అనుకుంటా. మేము ఆడుకున్నాం, మేము ఆడుకున్నాం ఒకసారి మా రాధమ్మలో కూడా, మేము చిన్నగా ఇట్లా ఆడుకున్నాం కూడా చెప్పినాం. రాధమ్మ ఒకసారి మేము ఆడలే, అట్లా ఉంటుంది కదా పిల్లలతో మస్తు ఎంజాయ్ చేస్తానే అయితే మా పిల్లలకు బొమ్మలు కొనకొచ్చాడు వాళ్ళతో, నేను కూడా చిన్న పిల్లలకా మస్తు ఆడుకుంటా. మరి మీకు కూడా ఇట్లా ఆడుకోకపోతే అయితే ఆడుకోవాలి. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.